ఎక్స్ జిల్లా బోర్డు మెంబర్, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ తూపాటి విఎన్న గారు. విఎన్న గారా? రండి రండి, దయచేయండి. అప్పుడే ఓట్ల క్యాంపస్ మొదలు పెట్టారా ఏంటి? ఇంకా లేదులేవయ్యా, భయపడకు. అయినా ఇప్పుడు సీట్లు పెరిగాయిగా, ఎంత ముందర నిలబడచ్చు. మా తిరుకాకి నేను నిలబడుతున్నాను, మరి మీ తిరుకాకి మీద నిలబడకూడదు. బళ్ళీ చెప్పారు, మీరెక్కడ, మీ పొరుగు బడి ఎక్కడ, మీకు నాకు సాపత్యం అది. తల కూర్చోండి, పురాణం చెప్తాను ఇందుకని. పురాణానికి ఏం తొందరలేండి, మీతో కొంచెం పనుండి వచ్చాను. పనికి ఏం తొందరలేండి, ముందు పురాణం విందాం. ఎవరితను? మీవాడేనా? మనవాడే. భలే అసలు చూడు, వీటి సంగతి తర్వాత చెప్తా గానీ, మీ అబ్బాయికి ఇప్పట్లో పెళ్లి చేయదలుచుకోలేదా? ఏ మనం తెలుసుకుంటూ పెళ్లి అవుతాయండి, బ్రహ్మనాథం తెలుగని. ఇంతకు పెళ్ళి ఎక్కడ? అదే ఎక్కడో కాదు, మా అల్లుడు చెల్లెలే. వాళ్ళ వంశం సాంప్రదాయం వేరే అడగాల్సిన పని లేదు. ఇక అంద చందాలంటారా? అదే అందాలే చేసుకుంటామండి, కురుక్కు తింటామా? అయితే నా మటుకు నాకు పరువు మర్యాదలు చోటు చేసుకోవాలి ఉంది. ఏమిటి, మాకు పరువు మర్యాదలు ఏమంటావా? ఇన్సల్ట్ ఏమంటానండి, అందుకేగా మిమ్మల్ని కూర్చోమండి. కూర్చోండి కూర్చోండి. చూడండి, మా అబ్బాయి నలుగురులో తిరిగేవాడా, కొంచెం ఘనంగా చెప్పుకోవడానికి. కష్టం కావస్తే పుచ్చుకోమనండి, అది ఇంత భాగ్యం మన చేతిలో ఉంది. ఇంతకీ ఎంత కావాలి దేవుడి ఉద్దేశం? అదే అంటే ఏమిటండి, డబ్బు శాశ్వతం ఆ మాట బద్ధం ఉండాలి కానీ, వాడి అంతస్తు అది చూసి ఏదో మీరే ఆ ముక్క కాస్త సెలవిస్తే. పదివేలు చాలా? సాల్టానికి మిత్రమే ఉందండి. కనకాద్రి సమాన ధనంపు కలిగిన ఆశకు మేర లేదు అన్నాడు భాస్కర్ శతగాచారి, కాబట్టి మీరే. అయితే 15,000 తీసుకోమండి, డబ్బు శాశ్వతమా మాట అబద్ధం ఉండాలి కానీ. బేష్, బాలవాక్యం బ్రహ్మవాక్యం ఉన్నారు, వాడి మాట ప్రకారం పోనేద్దాం. అలాగే అలాగే, ఏదో మిగతా లాంఛనాలు కూడా సక్రమంగా జరిగేట్టు చూడండి. మనం మనం పెద్ద పురుషులం, అందుకనే ఒకరికొకరు టోపీ వేసుకోకూడదు. ఆరిపిడుగా, మనం టోపీ వేయాలంటే మాత్రం వెంకటపతి పడతాడరా. అది మాత్రం నిజమండి, నా జన్మలో ఎప్పుడు నేను ఒకరి చేతులు టోపీ పడలేదు. ఇక ముందు కూడా పడరని నేను హామీ ఇస్తున్నాను, సరేనా? పురోహితుని పిలిపించండి, తాంబూలాలు పుచ్చుకుందాం.